వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. సర్వం శివం నామస్వరంతో దద్దరిల్లిన వేములవాడ రాజన్న ఆలయం, దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఎంపీ జోగినపల్లి గ్రీన్ ఛాలెంజ్ ఆదర్శంగా తీసుకుని సినిమా యాక్టర్లు, క్రీడాకారులు మొక్కలు నాటుతున్నారు. జన్మదిన వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ అరుణ. పేదల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి, చెందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి 2 ఏళ్లు గడిచింది. ఏబీవీపీ ఆందోళన. రేపటి భారత్ బంద్లో వర్తక వ్యాపార సంస్థలు పాల్గొనవద్దు, ప్రజలను కోరిన బీజేపీ నాయకులు. గ్రీన్ ఛాలెంజ్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకోవటం దేశానికి ఆదర్శమని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ అన్నారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదినం సందర్భంగా బోయినపల్లి మండలము కొదురుపాకలో ఆయన తండ్రి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కొదురుపాక హైలెవెల్ వంతెనపై దాదాపు 4 కిలోమీటర్ల వరకు ప్రయాణికులకు ఆహ్లాదకరంగా ఉండే 500 పూల మొక్కలను రవీందర్రావు తెప్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరై మొక్కలు నాటారు. మెగా ప్లాంటేషన్లో మండలంలోని జెడ్పీటీసీ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బందితో పాటు భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు హాజరై మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ ఎంపీని ఆదర్శంగా తీసుకుని సినిమా యాక్టర్లు, క్రీడాకారులు, కేంద్ర మంత్రులతో పాటు అనేక మంది గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి ప్రేమసాగర్రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీ కత్తెరపాక ఉమాకొండయ్య, నాయకులు కత్తెరపాక కొండయ్య, అనుమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకోండి, 2-3 కుర్చీలు వేసుకొని ప్రకృతి ప్రేమికుడు, ప్రకృతి ఆరాధికుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ఏదైతే హరితహారం చేపట్టాలి, తెలంగాణలో ప్రాణవాయువును, ప్రకృతి సమతుల్యతను చేయాలనేటువంటి కోట్లాది మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో ఇవాళ కొద్ది రూపాయల నుంచి ప్రతి ఒక్కరు కూడా పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ యొక్క పిలుపును అందుకొని మరి అందరు కూడా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంలో మరి గౌరవ సంతోష్ కుమార్ గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున, ప్రజాప్రతిల తరఫున మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. క్రీడలతో స్నేహభావం పెంపొందటంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్ అన్నారు. బోయినపల్లి మండలం కొదురుపాకలో కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్, బాలగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ క్లబ్ కొదురుపాక మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ తరహాలోనే మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ముఖ్య అతిథులుగా ముంపు గ్రామ ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్, కొదురుపాక ఉప సర్పంచు రవిచందర్, కాంగ్రెస్ నాయకులు బలగోని శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంశీ, బజ్జల మహేందర్, ఏఆర్ఎస్ఐ దినేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఒక క్రీడా స్ఫూర్తిని చూస్తే నాకెంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లోపుతో ప్రతి ఒక్కరు క్రికెట్ క్రికెట్ అని ఆడేవాళ్లే, కానీ కబడ్డీ అని మన యొక్క జాతీయ క్రీడా అయితేనే క్రీడా స్ఫూర్తి ఏదైనా భవిష్యత్తులో మంచి మార్గదర్శకం అవుతుందని నా యొక్క అభిప్రాయం. ఇంతమందిని చూస్తుంటే మేము కూడా చిన్నప్పుడు ఇట్లా ఆడినమేమో అనిపిస్తుంది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులకి మరియు మా గ్రామస్తులకి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, మా సర్పంచ్ గారు లేరు, ప్లస్ మా వచ్చి మా విలేజ్లో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సర్వం త్యాగం చేసిన సర్వస్వం కోల్పోయిన జీవితం, మన బంధాలు బంధుత్వాలు బాధలు అన్నీ ఆ మిడ్మార్నింగ్ లో కలిసిపోయి ఈ కొత్త గ్రామంలోనైనా మన జీవితం ఆనందంగా ఉండాలి, మన హక్కులను సాధించుకోవాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని, రైతులు తలపెట్టిన బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంగళవారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతులు తలపెట్టిన బంద్ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షులు శంటి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొజ్జా మల్లేశం, కసరపు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన రేపు జరగబోయే బంద్కు రైతులు మరియు కార్యకర్తలు అందరూ ఈ యొక్క బంద్ను విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి హోటళ్లు కానీ మరియు వ్యాపార వర్గాలు కానీ అన్ని కూడా ఏడు సోదరు అందరి ఆధ్వర్యం కూడా రేపటి బంద్ను విజయవంతం చేయవలసిందిగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మీ మీడియా ద్వారా రైతులందరికీ కూడా తెలియజేయడం జరుగుతాం. రేపటి రోజున 8వ తారీఖు దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు ధర్నా చేయడం జరుగుతుంది. అలాగే వారు స్వయంగా, అంటే ఏ పార్టీతో సంబంధం లేకుండా, వారే రైతులే దేశవ్యాప్తంగా భారత్ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి చందుర్తి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఆ బంద్లో ప్రతి కార్యకర్త నుండి ప్రతి చందుర్తి మండల స్థాయి లీడర్ల వరకు అందరం పాల్గొని, అలాగే రైతులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ బంద్ను విజయవంతం చేయవలసిందిగా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుచున్నాం. కోట్లాది రైతులకు అండదండగా నిలిచి రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, ఎంపీపీ లావణ్య, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో కొట్లాడుతున్న కోట్లాది రైతులకు అండదండగా నిలిచి రేపటి భారత్ బంద్ను విజయవంతం చేసి ఢిల్లీ పాలకుల కళ్ళు తెరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ అబ్రహం, ఇర్లాపల్లి రాజు, దప్పుల అశోకు, మేకల ఎల్లయ్య, బొప్ప వెంకన్న, లింగాల మల్లయ్య, దారంబాల్రెడ్డి, మాదాసు ప్రసాదు, రైతు బంధు సమితి అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ సర్కారు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కోరుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి చందుర్తి మండల పార్టీ అధ్యక్షుడు మరాఠీ మల్లిక్ గారు, అదేవిధంగా ఎంపీపీ బైరగోడి లావణ్య రమేష్ గారు, అదేవిధంగా చందుర్తి ప్యాక్ చైర్మన్ తిప్పని సినిమా గారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేశ రాజధాని ఢిల్లీలో కోట్లాది మంది రైతులు
కొత్తగా నూతనంగా ప్రవేశించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశించినటువంటి కొత్త చట్టానికి వ్యతిరేకంగా రేపు దేశవ్యాప్తంగా భారత్ బంద్ను పిలిపించిన సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వారికి మద్దతు ఇవ్వాలని ఈ ప్రాంత బీజేపీ నాయకులను కూడా కోరడం జరుగుతుంది. ఇది పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది, రైతులను ముంచడానికే ఉంది. కాబట్టి దీన్ని మీ ప్రాంత మీ పార్టీ ముఖ్యమంత్రులే దీన్ని వ్యతిరేకిస్తారు, మీరు కూడా దీనిని వ్యతిరేకించి దీన్ని రైతులను కాపాడాలని ముందుగా కోరుతున్నాం. గత 12 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో దాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల మంది రైతులు ధర్నా చేస్తుంటే, నిరసన వ్యక్తం చేస్తుంటే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈగ వాలినట్లు లేదు, చీమ కుట్టినట్లు కూడా లేదు. కాబట్టి ఈ 3 బిల్లులు రద్దు కావాలి. ఆ రద్దు కావాలంటే రేపటి బంద్ విజయవంతం కావాలి. గల్లీ గల్లీ స్పందించి ఢిల్లీ పాలకుల కళ్ళు తెరిపించే విధంగా మన చందుర్తి మండలంలో కూడా బంద్ను అందరం పాటించి ఢిల్లీకి నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇందుకు వర్తక వాణిజ్య సంస్థలు, దుకాణదారులు, హోటల్ యజమానులు, కార్మిక కర్షక సోదరులు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్ను విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. పేదల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి మారిందని ఎంపీపీ బైరగోని లావణ్య అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో మంజూరు కాబడిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు అందజేశారు. తిప్పని దేవేంద్ర 60,000, నక్కరత్నమ్మ 25,000, ఈర్నం భూమయ్య 29,500 పంపిణీ చేయటం జరిగింది. ఈ చెక్కుల మంజూరు కృషి చేసిన శాసనసభ్యులు రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మండల పార్టీ ప్రెసిడెంట్ మరాఠీ మల్లిక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పీఎస్సీఎస్ డైరెక్టర్లు, ఏఎంఎస్సీ డైరెక్టర్లు, నాయకులు మేకల ఎల్లయ్య, రమేష్, అశోకు, ఈర్లపల్లి రాజు, ప్రసాద్, శ్రీనివాస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి కృషితో ఈరోజు ఉగురు లబ్ధిదానికి వేణీళ్లకు చన్నీళ్లు తోడనట్టుగా చేతను అందించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇందుకు కృషి చేసినటువంటి స్థానిక కార్యకర్తలకు అలాగే మంజూరుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు చతుర్థి మండల కేంద్రానికి చెందినటువంటి లబ్ధిదారులకు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఈ రోజున పంపిణీ చేయడం జరిగింది. మండల కేంద్రానికి చెందినటువంటి నక్కరత్న సందర్భంలో మరి లబ్ధిదారులకు ఎల్లవేళలా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా దగ్గర ఉండి సేవ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజున మరి చెక్కుల మంజూరుకి కృషి చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే ముఖ్యమంత్రి కొలకుంట చంద్రశేఖర్ రావు గారికి మరి చందుర్తి మండల పక్షాన లబ్ధిదారుల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న వారికి కొంతలో కొంత సహాయం చేయాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా చందుర్తి మరి సీనియర్ నాయకులు, మరి ప్యాక్ చైర్మన్ గారు, మా టీఆర్ఎస్ కార్యకర్తలు, మేమందరం కూడా ఈ సీఎంఆర్ చెక్లను మేము ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బడుగు బలహీన వర్గాలకు తోడుగా ముఖ్యమంత్రి సహాయక నిధి నిలిచిందని ఎంపీపీ కరుణా సురేందర్ రెడ్డి అన్నారు. నర్మాలలో గ్రామ పంచాయతీ ఆవరణలో బాధితులకు సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్లను బాధితులకు పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారిలో ఓరుగంటి సాకేత్, పసుపునూరి కైలాసం ఉన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ విజయలక్ష్మణ్, ఆర్ఎస్ఎస్ రాజేందర్, ఎంపీటీసీ బాలమణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, నర్మాల తేరాస అధ్యక్షుడు ఎడబైన రత్నాకర్, మహిళా అధ్యక్షులు బాలలక్ష్మి, తేరాస మండల సీనియర్ నాయకులు యాదిలాల్, రాజారాం, శేఖర్, ఆంజనేయులు, బొంగు మల్లేశం, గొర్రె కిషోర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేక విధానాలు బిల్లులకు నిరసనగా రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని టీపీసీసీ కార్యదర్శి, వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బిల్లులు రైతుల సమస్యలకు నిరసనగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత్ బంద్లో చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ఈ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు ఉపసంహరించుకునే వరకు పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేశారు. దిగిరాకపోవడాన్ని
చర్చల పేరిట కాలయాపన చేయడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ సందర్భంగా రైతు సంఘాలు 8వ తేదీన అంటే రేపటి రోజు మంగళవారం రోజు సంపూర్ణ బంద్కు ఏదైతే పిలుపునిచ్చారో దానికి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా మద్దతు ప్రకటించింది. కాబట్టి వేములవాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రైతులకు మద్దతుగా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ వేములవాడ పట్టణ మరియు అన్ని మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో వర్తక వ్యాపార వాణిజ్య సినిమాలు పెట్రోల్ బంకులు దుకాణాలు హోటల్ అన్నీ కూడా బంద్ చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా 3 బిల్లు రద్దు చేసే వరకు కూడా రైతులకు వెన్నంటి నిలవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి బంద్ను సంపూర్ణంగా మరి చేయాల్సినటువంటి అత్యవసరం ఉంది. రైతులకు మద్దతుగా ఈరోజు ఆ 3 బిల్లుల్ని రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయడానికి అని చెప్పిన మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా, ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సుల్ని తిప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్ను విజయవంతం చేయడానికి కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. రేపటి రైతులు ఇచ్చిన బంద్ను సంపూర్ణంగా బంద్ చేద్దాం, దానికి మీరు అందరూ కూడా సహకారం అందించాల్సిందని కోరుతా ఉన్నా. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని వెల్లడించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయమైన పోరాటాన్ని చేస్తున్నారని కేసీఆర్ సమర్థించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంట్లో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తు చేశారు. గొర్రె మేకల పెంపకందారులు మూగజీవాలకు నట్టల మందులను ఇచ్చి వాటి ప్రాణాలను కాపాడుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ టీవీ రమణమూర్తి అన్నారు. ఈరోజు కోన్రావుపేట శివంగాలపల్లె ఎగ్లాస్పూర్ గ్రామాలలో గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ కోరారు. భారత్ బంద్కు రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని అధ్యక్షుడు బైరి గంగామల్లయ్య అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రైతులకు అండగా ఉంటూ బంద్ను విజయవంతం చేయాలని కోరారు. 10 రోజుల నుంచి ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. రేపు భారత్ బంద్ పిలుపు రైతు సంఘాలు ఇచ్చింది కాబట్టి అన్ని రైతులు రేపటికి మద్దతు తెలుపు కోరుకుంటూ అదేవిధంగా రైతులు కష్టపడే కష్టాలు రైతు సన్నపడి కూడా పెట్టమని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు సన్నపి 2 ఎకరాలు దొడ్డి పెట్టారు. ఇప్పుడు సన్నపరి పండించడానికి రైతులు ఎంతో కష్టపడి మందులు కొట్టి కాపాడి తీసిన పంటను కూడా ఇప్పటిదాకా ఈరోజు కొట్టలేము. దానికి 2500 రూపాయలు కూడా మద్దతు రైతులకు చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 3 అక్రమ బిల్లులు వ్యవసాయేతర బిల్లుల గురించి కానీ మరి రైతుల పట్ల కానీ వివరిస్తున్న మొండి వైఖరి పట్ల మరి రాష్ట్రంలోని రైతులంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు ఈ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు ఇప్పుడు సన్నబాట్లు పెట్టమని చెప్పి ఆ విధంగా రైతులను మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి. కావున రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు జరిగే ధర్నా కార్యక్రమాన్ని మన రుద్రంకి గ్రామంలో మన మండలంలో రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ రైతుల ఐక్యత రకరకాల రైతు అనేక రకాల రైతు సంఘాలు అందరూ కలిసి ఢిల్లీలో రకరకాల నిరసన తెలియజేస్తూ రైతులకు మద్దతుగా రైతులకు అనుకూలంగా లేనటువంటి ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లును వ్యతిరేకంగా రైతు సంఘాలన్నీ ఉద్యమం చేస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల ద్వారా సన్నబడులు పెట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేసి సంపూర్ణంగా అన్ని దుకాణ సముదాయాల వారు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇప్పుడు రైతుల పక్షాన రైతులకు అండగా ఉంటూ ఎందుకంటే రైతు లేనిదే ఏ వ్యాపార సంస్థ కానీ ఏది కానీ నడవడానికి వీల్లేదు. కాబట్టి రైతులందరికీ రైతు క్షేమంగా ఉంటేనే మనము ఆర్థికంగా అభివృద్ధి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి రేపు అందరూ పాల్గొనాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. రైతులు తలపెట్టిన భారత్ బంద్కు పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పిలుపునిచ్చారని ఈ బంద్లో అందరూ పాల్గొనాలని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు నేలకొండ రాఘవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సంస్థలు రవాణా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని రైతులకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు. ఈ బంద్లో సర్పంచులు ఎంపీటీసీలు ఏఎంసీ నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.
సర్వం శివం నామస్వరంతో భక్తజనం తన్మయత్వంతో వేములవాడ రాజన్న ఆలయం కిక్కిరిసింది. దీంతో భక్తి పారవస్యం పొందారు. కార్తీక మాసం సోమవారం సందర్భంగా రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. కల్యాపకం తెల్లవారుజాము నుంచే రాజన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్న భక్తులు లఘుదర్శనం ద్వారా స్వామివార్లను అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కైలాసనాథుని ఆరాధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ బంద్లో అందరూ పాల్గొనాలని మండల శాఖ అధ్యక్షులు వరుస కృష్ణహరి, జడ్పీటీసీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డిపేట గ్రామ శాఖ అధ్యక్షుడు నేవూరి వెంకట నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు కోరారు. కేంద్రంలో ఉన్నటువంటి రైతు వ్యతిరేక ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థల యొక్క కొమ్ము కాసే విధంగా చట్టాలను రూపొందించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల నోట్లో మన్ను కొట్టే విధంగా చట్టాలను ప్రవేశపెడతా ఉంది. అలాగే మండలంలోని స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు కానీ మద్దతు ప్రకటించి ఈ రైతులందరికీ మనం అందరం బాసరిగా ఉండి వచ్చే రోజుల్లో రైతులకు ఎలాంటి అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రేపు ఈ బంద్ను మనందరము గ్రాండ్గా సక్సెస్ చేయాలని సందర్భంగా మొత్తం మన టీఆర్ఎస్ క్యాడర్కు సూచిస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కిసాన్. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రైతు వ్యతిరేక చట్టాల వల్ల దేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లోపట ఇలా కేసీఆర్ గారు ఏదైతే రేపు రైతులు పెద్ద ఎత్తున భారత్ బంద్కు పిలుపునిచ్చారో మరి దానికి సంఘీభంగా మన కేసీఆర్ గారు కూడా ఇదన్నీ విజయవంతం చేసి బంద్ను విజయవంతం చేసి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఇటువంటి చట్టాలు కూడా భవిష్యత్తులో కూడా రాకుండా పెద్ద ఎత్తున మన రాష్ట్రం తరఫున కోరాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా అతీగతి లేదని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రాంతంలో నిరుపేద, బడుగు, బలహీనత, గిరిజన విద్యార్థులు ఆర్థిక స్తోమత లేక డిగ్రీ చదువుకు దూరం అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిగ్రీ కళాశాలను మంజూరు చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే కాకర్ల రాకేష్ నేను ఎల్లారెడ్డి మండల అక్కడికి గ్రామానికి చెందిన విద్యార్థిని. నేను ఇక్కడ చదువుకోవాలన్న ప్రతిభ ఉన్న సరైన డిగ్రీ కళాశాల ఇక్కడ లేక ప్రైవేటు కళాశాలలో చదువుకునేందుకు ఫీజులు కట్టలేక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలో బీఎస్సీ ఎంపీసీలో సీట్ పొంది అతను ఎల్లారెడ్డిపేటలో వెంటనే ఏర్పాటు చేసి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తగిన సమయంలో ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు తగిన గుణపాఠం చెప్తామని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాగార్జున సాగు ఒక విధంగా, ఎల్లారెడ్డిపేట ఒక విధంగా సెప్టెంబర్ 22
2018 రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని సాక్షాత్తుగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఈ ప్రాంత మంత్రి గారు హామీ ఇచ్చి కూడా నేటికి 2 సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం లేదు. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎందుకు ఏర్పడేయాలని ఎందుకు ఏర్పాటు చేయలేమని లేకుంటే నిన్ను తప్పకుండా ఈ ప్రాంతంలో అడ్డుకొని నీకు తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే డిగ్రీ కళాశాల ఆపిన ద్రోహుల కమర్దార్, డిగ్రీ కళాశాల ఆపే ఎవరైనా సరే డిగ్రీ కళాశాల ఆపే ద్రోహులను సిరిసిల్ల పాత ఎల్లారెడ్డిపేట పాత బస్టాండ్లో తన్ని తరిమి కొడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. డిగ్రీ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపటి భారత్ బంద్ విజయవంతం చేసి రైతులకు మద్దతుగా నిలవాలి. జెడ్పీటీసీ గట్ల మీనయ్య కోరారు. రైతు వ్యతిరేక విధానాలను బిల్లుకు నిరసనగా రేపటి బంద్ను విజయవంతం చేసి ప్రతి ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త మరియు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో 3 చట్టాలు వాటికి వ్యతిరేకంగా నిరసనగా 12 గంటలకు మీ యొక్క దుకాణ సముదాయాలు తెరుచుకోవాల్సిందిగా కోరుతూ ఇట్టి రైతులకు మద్దతుగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీ వంతు సహకరించాలని దుకాణ సముదాయ యజమానులకు తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ జెడ్పీటీసీ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారు మరియు మహేష్ అన్న గారు, అదేవిధంగా మార్కెట్ మండల కేంద్రంలో రేపు జరగబోయే భారత్ బంద్ గురించి మరియు జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, గ్రామశాఖ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన బీజేపీ సముదాయాలు ప్రతి ఒక్కరు రైతులతోటి ఉన్న అందరూ రైతులకు మద్దతు తెలుపుతూ రైతుల గురించి అందరూ రేపు ఒక్కరోజు బంద్ పెట్టుకొని రైతులకు విలువ ఇచ్చినట్లయితుంది. మరి ఈరోజు వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. గ్రామశాఖ అధ్యక్షుని ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ఎంపీపీ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా రైతు బంధు మండలాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దారు చెప్తున్నాం. ఈ చట్టాలు అనేది ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మరి మీరు ఈ చట్టాలను విరమించుకొని రైతులకు రేపు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంది. ఈ చట్టాల వల్ల రేపు రైతు పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ చట్టాలను విరమించడం వరకు మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, రైతుల పక్షాన మేము ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్క రైతు కూడా రేపు బంద్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగించుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రమేష్ బాబు. బహుజన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్మాల గ్రామంలో అంబేద్కర్కు పూలమాల వేసి ర్యాలీ తీయటం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్మాల గ్రామ సర్పంచ్ ఎడబైన రాజు, ఎంపీటీసీ బాలమణి, ఉప సర్పంచ్ శోభారాణి, మిద్దె సత్యనారాయణ, గుండెల్లి ధర్మేందర్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు గుని కళ్యాణ్ కుమార్, గుండెల్లి రంజిత్, మిద్దె గోపి, పుల్లూరు రాజు, దాసరి చంద్రం, గొర్రె కిషోర్, ఎడబైన రత్నాకర్, గొర్రె సుదర్శన్, బండి రాజు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం. ఈరోజు నర్మాల గ్రామంలో 64వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి సేవలను గుర్తించుకుంటూ ఇక్కడ ఉన్న యువకులందరూ పాల్గొని సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంబేద్కర్ గారి కోసం అందరికీ తెలుసు, కొంతమంది మాత్రమే ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ రాసిన అనుకుంటారు. అంబేద్కర్ అందరికీ సమానంగా జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ రాయడం జరిగింది. అది అంబేద్కర్ అందరి వాడు కొందరి వాడు కాకుండా కొంతమంది ఎస్సీలకే
ఎస్టీలకే అనుకుంటారు, అది అందరికీ రాసింది వాళ్ళు. భారతానికి మొత్తం, భారతదేశానికి మొత్తం రాజ్యాంగం రాసింది కాబట్టి అందరూ పాల్గొని ఇక మున్ముందు మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ. రేపటి భారత్ బంద్లో వర్తక వ్యాపార సంస్థలు పాల్గొనవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ నాయకులు కోరారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు మేలు చేసే చట్టాలను వక్రీకరిస్తూ విపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయని, ఈ బంద్లో ప్రజలు పాల్గొని ఇబ్బంది పడవద్దని రేగుల సంతోష్ బాబు, బూరా శేఖర్ గౌడ్, రెడ్డబోయిన గోపి, రాగుల రాజిరెడ్డి, సురు వెంకట్, బైరానేని రాము అన్నారు. ఒక్కసారి 2 సంవత్సరాలు వెనక్కునట్టయితే ఖమ్మం కానీ వరంగల్ కానీ రైతులు బేడీలేసి పంపిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. రైతుల మీద ప్రేమ లేకుండా రాజకీయ కోణంగానే చూస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి డైరెక్ట్గా లేక వేరే సంఘాలు ఇచ్చిన పిలుపునకు వాటికి వాటన్నిటికీ మద్దతు తెలుపుతూ ఉంది. నిజంగా కూడా జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం అడుగుతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ బంద్ కాల్ చేస్తే, లేకుంటే ప్రోగ్రామ్స్ కాల్ చేస్తే ముందస్తు అరెస్టులు 100 మంది కార్యకర్తలను చేసింది. మరి రేపు టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసే ధైర్యం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. రాజ్యాంగానికి లోబడి కాక అధికార పార్టీకి లోబడే పనిచేస్తూ ఉంది యంత్రాంగం. పోలీసు యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, ఒక రేపు జరిగే పిలుపులో సంఘ విద్రోహ శక్తులు గిట్ట అధికార పార్టీకి తోడైతే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారో కూడా ప్రభుత్వం, లేకుంటే ఇక్కడ అధికారులు కూడా జవాబు చెప్పాలి. ఏ పరిస్థితిలో కూడా ఇది రైతుల బంద్ కాదు, కేవలం టీఆర్ఎస్ పార్టీ మద్దతు బంధు. రైతులు కూడా ఎవరు పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉంది. దాదాపు ఎవరికి ఏం చేసింది, ఏ రైతుకి ఏం చేసింది కూడా వాళ్ళు జవాబు చెప్పాలి. ఆ జవాబు లేవు. ఎదుర్కొనే సత్తా దమ్ము లేదు. కామర్స్ ఈరుకోడు 370 ఆటకాలు, అయోధ్య ఇష్యూలు అనేటివి కూడా నామ మాత్రం ఉరికి కోసం పోరాటం చేస్తున్నాయి తప్పితే నిజంగా రైతుల కోసం కాదు. కనుక రైతులు ఎవరు కూడా పాల్గొనవద్దని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు జరగబోయే బంద్లో ఎవరూ పాల్గొనవద్దని చందుర్తి బీజేపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రైతులను మోసం చేసి కేంద్ర ప్రభుత్వంపై రుద్దుతూ బంద్కు పిలుపునిచ్చిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి బీజేపీ మండల ప్రెసిడెంట్ పొనిచి శెట్టి రాకేషు, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిరికొండ శ్రీనివాసు, యువమోర్చా ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీకాంత్ మరియు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, తెరాస పార్టీ ఏదైతే ఉందో దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి వీళ్ళ ప్రకటన, దాన్ని కూడా ఖచ్చితంగా విమర్శిస్తూ ఉన్నాం. మరి అంతకుముందు మనం చూసుకున్నట్టయితే రైతుల పక్షాన తెరాస ప్రభుత్వం చేసిన పని ఒక్కటి కూడా లేదని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఏమవుతుందో దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని దాన్ని మీరు మద్దతు తెలపడం అనేది ఒక అవివేకమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవాళ తెలంగాణ రైతులు సన్నవడ్లో వల్ల చాలా స్థాయిలో నష్టపోయినారు. ముందుగా మీ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి అనేది ఉంటే మీరు ముందుగా మీరు మాట చెప్పినట్టుగా 100, 150 అని మీరు చెప్పినట్టుగా ఎంతో కొంత దానికి మీరు మద్దతు ధర ప్రకటించండి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి. మరి రేపు జరగబోయే బంద్ ఏదైతే ఉందో ఏ ఒక్క రైతు కూడా దానిలో పాల్గొనట్లేదు. కేవలం రైతుల పేరుతో కొంతమంది మధ్యవర్తులు, దళారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ బంద్ను సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. మరి దేశంలో నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి రైతు కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి పేరు చెప్తున్నారు. నరేంద్ర మోదీ గారు మరి యూరియాకు వేప పొట్టు కలపడం అయితేనేమి, మరి అదేవిధంగా ఆ యూరియా కొరత లేకుండా ఇవ్వడం అయితేనేమి, అదేవిధంగా ప్రధానమంత్రి ప్రతి రైతుకు 6,000 అకౌంట్లో వేయడం అయితేనేమి, ఇటువంటి పనుల వల్ల నరేంద్ర మోదీ గారిని ఈ దేశం చాలా గర్వంగా ప్రధాని అని చెప్పుకుంటా ఉంది. ఈ ఎవరైతే స్వార్థపరులున్నారో మధ్యవర్తులు రేపు బంద్ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా రేపటి బంద్ను మేము జరగనివ్వమని మేము నిక్కచ్చిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడే ప్రగతి భవన్లో ఆవిష్కరించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్లో కార్యక్రమం నిర్వహించారు. ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ రచించిన ఈ పుస్తకంలో భారత సాహిత్యంలోని వృక్షాలు, వానల ప్రశస్తితో కూడిన శ్లోకాలను, తెలంగాణ అటవీ సౌందర్యంతో కూడిన ఫోటోలను జతచేసి ప్రచురించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వృక్షాలను ధైర్యంగా భావించే సంస్కృతి మనదని అన్నారు. ఈ సందర్భంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ను మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రెడ్డి, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, ప్రముఖ యువ దర్శకుడు పూర్ణచందర్, బాదావత్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వైస్ ప్రెసిడెంట్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. రేపటి భారత్ బంద్ను విజయవంతం చేయాలని వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోరారు. వేముల వాగ్డ పట్టణంలో దుకాణ సముదాయాలకు వెంబడి తిరుగుతూ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు చెబుతున్న మాటలను నమ్మవద్దని కోరుతూ రేపటి బంద్ను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.